हाय पिल्ललु नेनु मी कथल चदुवे बाम्मनु उच्चानु इप्पुडु मनमु कामय्य गारी कार्तीक पुराणं अने कथनु विंदां ओक ऊर्लो कामय्य कांतम्म अने ब्राह्मण दंपतुलु उंडेवारु पापं वारु चाला बीदवारु ओक पूट तिंटे मरो पूट तिनेवारु कादु ओक रोजुन कांतम्म तन भर्ततो ఎన్నాళ్ళు పస్తులుంటాం, మీరు యాయవారమైనా ఎత్తరాదా అన్నది. ఏమిటే నువ్వనేది, మాది ఎంత గౌరవమైన వంశం, చావనైనా చస్తా కానీ యాయవారం ఎత్తుతానా అన్నాడు కామయ్య. ఒకరోజు కాంతమ్మ గుళ్ళో పురాణం చదువుతుంటే వినడానికి వెళ్ళింది. అనేక మంది వచ్చి శ్రద్ధగా పురాణం విని అంతా అయ్యాక తమకు తోచినది పురాణం చదివిన బ్రాహ్మణుడి చేతిలో పెట్టి వెళ్ళారు. కాంతమ్మ ఇంటికి వచ్చి తాను చూసినది భర్తకు చెప్పి, మీరు కూడా పురాణం చదవండి, నాలుగు డబ్బులు కళ్ళ చూడవచ్చు అన్నది. కామయ్యకు ఈ ఆలోచన బాగానే ఉన్నది. అయితే ఉన్న ఊళ్ళో ఒక పురాణం జరుగుతూనే ఉన్నది. అందుచేత పక్క గ్రామానికి వెళ్ళి కామయ్య పురాణం చదవాలని నిర్ణయం జరిగింది. మర్నాడు ఉదయమే కాంతమ్మ 2 మైళ్ళు నడిచి పురుగూరు వెళ్ళి ఆ సాయంకాలం తన భర్త అక్కడ పురాణం చదువుతాడని చెప్పింది. అది కార్తీక మాసం. అందుచేత కామయ్య కార్తీక పురాణం తీసుకుని పురుగూరు చేరి అక్కడి గుడిలో చదవనారంభించాడు. ఊరిలోని పెద్దలు పిన్నలు చేరి శ్రద్ధగా పురాణం వింటున్నారు. మధ్యలో దొంగతనం మహాపాపం అన్న విషయం వచ్చింది. దొంగతనం చేయడం మహాపాపం, అందులోనూ కార్తీక మాసంలో దొంగతనం చేసిన వాళ్ళు చెప్పరాని నరకయాతనలు పడతారు, తెలిసింది కాదు అన్నాడు కామయ్య. ఎవ్వరూ మాట్లాడలేదు. శ్రోతలకు విషయం సరిగా బోధపడలేదనుకుని తన ఎదురుగా ఉన్న రెడ్డిని, ఆయన పక్కనే కూర్చుని ఉన్న కాపును చూపిస్తూ, ఈయన ఆయన గారి వద్ద 1000 రూపాయలు దొంగిలించాడనుకోండి అన్నాడు. ఈ మాట వినగానే రెడ్డి మండిపడ్డాడు. అతను గొప్ప ధనవంతుడు. ఏమిటేమిటి, నేను దొంగతనం చేశానా? నువ్వు చూసావేం? ఇదేమిటయ్యా నువ్వు చెప్పే కార్తీక పురాణం? ఇది చాలే, ఇక ఇవేం చెయ్యి అన్నాడు రెడ్డి లేస్తూ. ఆగండి, నా మాట పూర్తిగా వినండి అని కామయ్య బతిమిలాడినా లాభం లేకపోయింది. మళ్ళీ ఈ ఊళ్ళో అడుగు పెట్టేవు అంటూ రెడ్డి వెళ్ళిపోయాడు. అందరూ లేచి వెళ్ళిపోయారు. మొన్నాడు కాంతమ్మ మరొక పొరుగురు వెళ్ళి అక్కడ తన భర్త సాయంకాలం పురాణం చెప్తాడని చెప్పి వచ్చింది. పురాణం వినడానికి చాలామంది వచ్చారు. ఇవాళ తన భర్త వెంట కాంతమ్మ కూడా వచ్చింది. పురాణం చదువుతున్న కామయ్య, భక్తులారా, కార్తీక మాసం పుణ్యకాలం. ఈ పుణ్యకాలంలో 1 రూపాయి దానమిస్తే 10 కాసులు దానం ఇచ్చినంత పుణ్యం వస్తుంది అని ఆ మాట స్పష్టం చేయడానికి తన భార్యను, ఆమె పక్కనే కూర్చున్న మరొక స్త్రీని చూపించి, ఈమె ఆమె గారికి 1 రూపాయి దానం చేసిందనుకోండి అన్నాడు. ఆ వెంటనే ఆ రెండో ఆమె ఆగ్రహించి, నేను దానాలు తీసుకుంటానా, నాకేం కర్మ పట్టింది, అందులోనూ బ్రాహ్మణ సొమ్ము తిని పాపాన బొమ్మంటావా, చాలే నీ పురాణం అంటూ కాంతమ్మ పక్క నుంచి లేచి వెళ్ళిపోయింది. ఆమె ఆ ఊరి మునసభ భార్య కావడం చేత ఆమె లేవగానే అందరూ లేచి వెళ్ళిపోయారు. 3వ నాడు కామయ్య కాంతమ్మ మరో గ్రామానికి వెళ్ళి అక్కడ గుళ్ళో చేరారు. కామయ్య కాంతమ్మకు పురాణం చదివి చెప్పసాగాడు. క్రమంగా దారి వెళ్ళే జనం ఆగి పురాణం వినసాగారు. మధ్యలో కామయ్య బ్రహ్మహత్య మహాపాతకం, అందులోనూ ఈ కార్తీక మాసంలో బ్రహ్మహత్య చేసినవాడు రౌరవ నరకానికి పోతాడు అని తన ఎదురుగా కూర్చున్న ఒక బ్రాహ్మణుణ్ణి చూపిస్తూ, నేను ఈయనను చంపి పారేశాను అనుకోండి అన్నాడు. ఏమిటి నన్ను చంపుతావు, ఏది చంపు అంటూ ఆ బ్రాహ్మణుడు లేచి కామయ్యని 2 తన్నులు దున్నాడు. పురాణ పఠనం మళ్ళీ అభాస్ అయింది. పైసలు రాకపోగా కామయ్య ఒళ్ళు హూనమైంది. అందుచేత కామయ్య మరెన్నడూ పురాణం చదవలేదు.